పెత్తందారులకు పేదవారికి మధ్య జరిగినటువంటి ఎన్నికల యుద్దంలో హోరాహోరి యుద్దంలో అంతిమ విజయం పేద బడుగు బలహీన వర్గాలది, బహుజనులది అని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో పేదవర్గాల అభివృద్ది లక్ష్యంగా, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా, సామాజిక న్యాయమే తన జీవితాశయంగా, సమసమాజ నిర్మాణ బాటలో ముందుకు వెళ్తూ అద్భుతమైనటువంటి ప్రజారంజక పరిపాలన అందించిన విషయం మనకు తెలుసు. కొద్దిమంది ధనిక వర్గాలు ఈ సంపదనంతా దోపిడీ చేసి దాచుకుని అధికారం ద్వారా అడ్డగోలుగా మరొకసారి ఈ రాష్ట్ర సంపదను దోచుకోవాలని ప్రయత్నం చేసినటువంటి కొద్దిమంది బడా పెట్టుబడిదారులు చేసినటువంటి ప్రయత్నం, బహుజనులైనటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు తిప్పికొట్టారు ఎన్నికల యుద్దంలో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరొకసారి బహుజన రాజ్యం రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బహుజనులందరూ కూడా వైసీపీ వైపే ఉన్నారని చెప్పేసి మరొకసారి నిరూపణ కాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట జనాభాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అగ్రకుల పేదలు 75 నుంచి 80% వరకు ఉన్న విషయం మనకు తెలుసు. 80% మంది బహుజన కులాలు, పేదవర్గాలు ఒకవైపు, కేవలం 20% మందిగా ఉన్నటువంటి పెత్తందారులు బడా పెట్టుబడిదారులు ఒకవైపు. ప్రజాస్వామ్యం అంటేనే మెజారిటీ ప్రజలు తమను పరిపాలించుకోవటం. సో మెజారిటీ ప్రజలైనటువంటి బహుజనులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తమను తాము మరొకసారి పరిపాలించుకుని ఈ రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ది బాటలో ముందుకు తీసుకువెళ్ళడానికి మొన్న పెద్ద ఎత్తున ఓట్లు వేశారని చెప్పేసి మనం గమనించాలి. చాలామంది వాదిస్తూ ఉన్నారు కొత్త ఓట్లు 2% పెరిగాయి, ఓటు శాతం 2% పెరిగింది. ఈ పెరిగినటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తూ మేము గెలుస్తామనేటువంటి ధీమాల్లో ఇవాళ కూటమి గోబల్ ప్రచారం మరొకసారి మొదలుపెట్టింది. అయ్యా, ఈ పెరిగినటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో 2%, ఇది పెరిగినటువంటి ఓట్ల శాతం అని చెప్పేసి గమనించాలి. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఒక పక్క సంక్షేమ పథకాలు వ్యక్తిగతంగా అందిస్తూ, పేద ప్రజల తలుపు తట్టి మరీ అందిస్తూ, మరొక పక్క కొత్తవారి ఓట్లు లేనటువంటి వాళ్లకు ఓట్లు చేపించే క్రమంలో కూడా చొరవ తీసుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు, ఇది మన నైతిక హక్కు. ఈ హక్కును పరిరక్షించడానికి కూడా మన వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లని చేర్పించారు గతంలో లేని వారికి, అర్హులైనటువంటి వారికి కూడా. ఈ పెరిగినటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో ఇది కొత్త ఓట్లు నమోదు వల్ల అయినటువంటి ఓట్లు, ఇదేదో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, అమెరికా నుంచి, రష్యా నుంచి, యుక్రెయిన్ నుంచి, రకరకాల దేశాల నుంచి, హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు నుంచి జనం అంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పొలవమని విమానాల్లో బస్సులు వేసుకుని కారులో వచ్చారని చెప్పేసి
ఒక ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇది దుష్ప్రచారం. మరోసారి అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఓటమిని అంగీకరించకుండా దొడ్డిదారులు వెతుకుతూ చేసేటువంటి ప్రచారం, పెరిగినటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో ఇదంతా కూడా కొత్త ఓట్లు. వీరందరూ కూడా వైసీపీ పట్ల అనుకూలంగా వ్యవహరించి వేసినటువంటి ఓట్లు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక సామాజిక వర్గాల వారిగా ఓట్ల శాతం చూస్తే మనం ఏ ఎస్సీలు అయితే వైసీపీ పార్టీకి పునాదులుగా ఉన్నారో, ఏ ఎస్సీ ఎస్టీలు అయితే వైసీపీ పార్టీని తమ పార్టీ అని చెప్పేసి సొంతం చేసుకున్నారో, ఏ ఎస్సీ ఎస్టీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని చెప్పేసి, మా సంరక్షకుడు, మా పాలిట దైవం అని చెప్పేసి భావిస్తూ సంక్షేమ పథకాలు అనుభవించారో, ఈ ఐదేళ్లు వాళ్ల పోలింగ్ బూతుల్లో ఓట్లు దగ్గర దగ్గర ఓటు శాతం సామాజిక వర్గం పరంగా 89% ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున 89% బలహీన వర్గాలు ఓట్లు వేశారంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరొకసారి కొనసాగాలి, ఆయన ముఖ్యమంత్రిగా మరొకసారి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, మా బతుకులు మారాలి, మా జీవితాల్లో వెలుగు కొనసాగాలి, మేము మా కాళ్ల మీద మేము నిలబడాలి, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సమాన అవకాశాలు పొందుకుని ఆత్మగౌరవంతో బతకాలనేటువంటి ఒక బలమైన కాంక్షతోటి 89% ఎస్సీ ఎస్టీలు పోలింగ్లలో ఓట్లు వేశారంటే ఇది వైసీపీకి ఘన విజయానికి తొలి మెట్టు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ ఓట్లు కూడా ఒక వర్గాన్ని, ఒక సామాజిక వర్గాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నం విఫలమైంది, సఫలం కాలేదు. వర్గీకరణ అంశాన్ని మరొకసారి తెర మీద తీసుకొచ్చి ఎస్సీల్లో ఒక సామాజిక వర్గాన్ని వారి వైపు తిప్పుకోవాలని చేసినటువంటి ప్రయత్నం ఎవరు కూడా నమ్మలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలకు కూడా వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి పదవులు కానీ రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించారు అనేటువంటి విశ్వాసంతో ఇలాంటి ప్రచారాలు కూడా నమ్మలేదు ప్రజలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు 62% నుంచి 75% వరకు కూడా సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందినటువంటి వారు స్వచ్ఛందంగా అభిమానంతో ప్రేమతోటి ఒక విశ్వాసంతో నమ్మకంతో నాయకుడి పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకున్నటువంటి అచంచలమైనటువంటి ఆ భరోసాతోటి వేసినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మిత్రులారా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి గోబుల్ ప్రచారం చేయడం జరిగింది. అయితే ప్రజలు అట్టడుగున, మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కానీ, మేము ఎన్నోసార్లు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చేసే గోబుల ప్రచారాన్ని తిప్పికొట్టి ఇదంతా కూడా ఓట్ల కోసం ఆడేటువంటి నాటకంగా, ఇదంతా కూడా ఎన్నికల యుద్ధంలో దొడ్డిదారిన అబద్ధాలు చెప్పి దొడ్డిదారిన మోసపూరితంగా రాజకీయ కుట్ర ద్వారా రాజకీయంలోకి అధికారంలోకి రావాలని చేసేటువంటి ప్రయత్నం అని చెప్పేసి కూడా ప్రజలు భావించి దాన్ని తిప్పికొట్టడం జరిగింది. ఇవాళ కళ్ళగంటా ఉన్నారు కూటమి, ఇదిగో మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలందరూ భయపడిపోయి మాకు ఓట్లు వేశారు, ఉద్యోగస్తులందరూ కూడా మాకు ఓట్లు వేశారు. ఉద్యోగస్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు, గత 5 ఏళ్లుగా కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఇటు సచివాలయ ఉద్యోగాలు 130,000 కానీ, మిగతా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి వల్ల వచ్చిన ఉద్యోగాలు మొత్తం 5 లక్షల ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తే వాళ్ళందరూ కూడా విశ్వాసంతో కృతజ్ఞతాభావంతో వైసీపీ పార్టీకి ఓట్లు వేస్తే ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకంగా చేశారు అని చెప్పేసి ఒక ప్రచారం మొదలు పెడతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అగ్రకుల పేదలు, బహుజనులు అయినటువంటి ఈ ప్రజానీకం అంతా కూడా సుమారు 80% ప్రజలు ఇవాళ వైసీపీ పార్టీకి అండగా ఉండి వైసీపీ పార్టీని సొంతం చేసుకుని ఈ వైసీపీ పార్టీకి అధికారంలోకి రావటానికి పెద్ద ఎత్తున ఓట్లు వేశారని చెప్పి తెలియజేస్తూ, త్వరలోనే
మరొకసారి ఈ రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమంలో దూసుకుపోవటానికి నూతన మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలియజేస్తూ ఓట్లు వేసినటువంటి బహుజనులు అందరికి కూడా పార్టీ తరఫున నిండు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.